కార్పొరేట్ ప్రైవేట్ విద్యా మాఫియా దోపిడీని అరికట్టడంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురంలోని టీఈఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. విద్యా మాఫియాను అరికట్టడంలో జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలం చెందారని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో చాలా పాఠశాలలకు సరైన ప్రభుత్వ అనుమతులు లేకపోయినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్, పిడిఎస్యు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముస్లిం విద్యార్థి సంఘం, ఆర్ఎస్ఏ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. విద్య అనేది ఒక మాఫియాలాగా కొనసాగుతుంది. ఆ విద్యా మాఫియా దందాను అరికట్టండి అనేసి జిల్లాలో విద్యాశాఖ అధికారులైన డిఓ గారికి, మరి ఆర్ఏఓ గారికి కావచ్చు, అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చాం. కళాశాలలు, పాఠశాలలు ఎదురు ఆందోళన చేశాం. డిఓ గారికి అలాంటి కష్టకాలంలో కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ మాఫియాని యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నాయి అనంతపురం జిల్లాలో. మరి ఈ మాఫియాకి అడ్డుకట్ట వేయాలా అని చెప్పి అరికట్టాలి కార్పొరేట్ విద్యా మాఫియాని.